ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సుమారుగా పది నెలల పైనుండి గుడ్ హెల్త్ ఛానల్ ద్వారా హెల్త్ మంత్రా ఛానల్ ద్వారా సుమారుగా వెయ్యి వీడియోస్ని మీకు అందించడం జరిగింది మరి మీరు నేను చెప్పే ప్రకృతి విధానాన్ని చక్కగా వింటూ ఆచరిస్తూ మీ జీవితంలో ప్రకృతి విధానానికి ఒక స్థానాన్ని కలిగించి మంచి ఫలితాలను పొందుతూ ఉన్నారు మరి ఎంతోమంది న్యాచురోపతి విధానం వైపు కాస్త ఆలోచన సరళి మార్చుకుంటున్నందుకు దీని పట్ల ఆసక్తిని చూపుతున్నందుకు ఈ న్యాచురోపతి ఫాలోవర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు మరి న్యాచురోపతి ఫాలోవర్ ప్రతి ఇంట్లో నేను చెప్పబోయే ఈ వస్తువు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి మన ఇంట్లో చూడండి కమోడ్ కడుక్కోవాలంటే ఒక బ్రష్ సింక్ కడగాలంటే ఒక బ్రష్ వాటర్ బాటిల్స్ కడుక్కోవాలంటే ఇంకొకటి గిన్నెలు కడుక్కోవాలంటే ఇంకొకటి పీచు అట్లాగే బూజులు దులుపుకోవాలంటే ఒక కర్ర చూడండి అన్నిటినీ మోటార్ సైకిల్ క్లీన్ చేసుకోవాలంటే దానికి కొన్ని ఏర్పాట్లు ఇట్లా ప్రతిదానికి ఒక వస్తువు కొనుంచుకుంటాం అప్పుడప్పుడు అయ్యాయి కొన్ని రోజు అవసరమయ్యాయి కొన్ని అవసరం ఉన్నా లేకపోయినా చూడండి మన ఇంట్లో కూడా కొన్ని వస్తువులు బంధువులు పదిహేను ఇరవై మంది వచ్చినప్పుడు మరి మామూలుగా రోజు వండుకునే గిన్నెలు చాలా అందుకని వాటి కోసం పెద్ద గిన్నెలు కూడా కొనిపెట్టుకుంటాం అప్పుడు రెంటకు తెచ్చుకోం కదా మన ఇంట్లో నలుగురే ఉంటాం నాలుగు కంచాలే కొనుక్కుంటామండి ఎప్పుడన్నా పదిహేను ఇరవై మంది బంధువులు వస్తే వాళ్ళ గ్లాసులు కావాలి ప్లేట్లు కావాలని ఆ వస్తువులు కూడా కనిపెట్టుకుంటాం ఇట్లా ఇన్నిటి విషయాల్లో మీరు దూరదృష్టితో అప్పుడప్పుడు అవసరమైనప్పుడు వాడుకోవటానికి కావాల్సింది కూడా కొనుంచుకున్నారే మరి ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడే ఈ వస్తువు మీ ఇంట్లో ఉందా అదే ఎనిమా డబ్బా ఇది అనేసరికి కొంతమందికి చి ఆ పాడు డబ్బా అనుకుంటారు ఎందుకంటే ఆ పాడుని క్లీన్ చేసే డబ్బా కాబట్టి దీని పేరు కూడా పాడు డబ్బా అనుకుంటారు అనుకోండి మీరు చాలా నష్టపోతారు ఆ ఎనుమ డబ్బా మీ ఇంట్లో లేకపోతే చాలా లోటు మీ ఇంట్లో ఉన్నట్టే చూడండి ఎప్పుడన్నా మెతుకులు షింకులో అడ్డుపడిపోయి నీళ్లు సరిగ్గా వెళ్ళవనుకోండి ఒక గుండ్రపు బ్రష్ లాంటివి తీసుకొచ్చి ఆ షింకులో అట కోరి ఆ పైపులో నీళ్లు పైనుంచి వదిలి శుభ్రంగా లాగేస్తారు ఎక్కడన్నా బాత్రూముల దగ్గర పైపు లైన్లో కానీ డ్రైనేజ్ లైన్లు కానీ జామ్ అయినాయి అనుకోండి ఒక పొలబెట్టి పొడిచి ఒక రాడ్డు పెట్టి పొడిచి శుభ్రంగా ఆ తుక్కంతా క్లీన్ చేసేస్తారు అప్పుడు ట్రాఫిక్ ఫ్రీ అయిపోతుంది అలాగే మరి మీ ప్రేగులు ఎప్పుడన్నా మలం పేరుకుపోయినా పూడుకుపోయినా రాకుండా ఆగిపోయినా గట్టిగా అవుతున్నా ఒండలో గోళీలు కడుతున్నా కడుపు నొప్పి వస్తున్నా ఆకలి అవ్వకపోయినా మరి ఎప్పుడన్నా జ్వరం వచ్చి మూడు నాలుగు రోజులు తిండి తినకపోయినా ఇలాంటి సందర్భాల్లో మీ ప్రేగుల్లో మనం అక్కడే ఉండిపోతే దాని ద్వారా అనేక పురుగులు పాములు పుడుతుంటాయి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి ఆ దుర్గంధం అంతా బ్లడ్లోకి రీ అవుతుంది టాక్సిక్ లోడ్ విపరీతంగా మీ బాడీలో పెరిగిపోతుంది మరి ఇలాంటి వాటిని తొలగించుకోవాలంటే ఏని మా డబ్బా ప్రతి ఇంట్లో ఉండాలి సైడ్ ఎఫెక్ట్ జీరో జీరో మెడికేషన్ ప్లెయిన్ వాటర్తో చేసుకునే ఎనిమా డబ్బాని కొనుక్కోండి సర్జికల్ షాపులో దొరుకుతాయి ఆపరేషన్లు సామాన్లు అమ్మే షాపు నీళ్లు పోసేనిమా చేసుకునే ఎనిమా అని కొనుక్కోండి ప్లాస్టిక్ వెరైటీ ఉంటాయి అల్యూమినియం డబ్బాలైన ఉంటాయి దాని కనెక్షన్ ట్యూబులు నాజల్స్ ఇస్తారు సెట్ అంతా కూడా ఏదో రెండు వందల యాభై నుంచి నాలుగు వందల లోపు లభిస్తూ ఉంటాయి సుమారుగా ప్రతి ఇంట్లో ఒక డబ్బా ఉంటే మీరు ఎప్పుడన్నా అనుకోకుండా ఉపవాసాలు చేస్తారు మన ఫాలోవర్స్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ మోషన్ ఆగిపోతుంది డబ్బా పని పెట్టేసేయండి అయిపోయా క్లీనింగ్ సింపుల్గా ఐదు నిమిషాల్లో పని అయిపోతుందండి ఎప్పుడన్నా అనుకోకుండా ఊళ్ళు వెళతారు కాస్త ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేశారు నాలుగైదు రోజులు మోషన్ సరిగ్గా వెళ్ళదు నాన్ వెజ్లు తిన్నా ఇంకో బయట ఆహారాలు ఎంజాయ్ చేసినప్పుడు ఇంటికి రావడం తోటి ట్యాంక్ క్లీన్ మీ ఇంట్లో పిల్లలు సరిగ్గా ఆకలి అవ్వట్లేదు చేయట్లేదు ఎనమైజెస్ క్లీన్ చేసి రెండు మూడు రోజులు గోరువెచ్చని నీళ్ళు పోసేసి సింపుల్ పిల్లలు భోజనం తినకుండా పేచీలు పెడుతున్నారు బాగా గంటసేపు మిమ్మల్ని వేధిస్తున్నారు ఆకలి లేక ట్యాంక్ క్లీన్ చేయండి శుభ్రంగా అవుట్పుట్ బాగుంటే ఇన్పుట్ రాని రాని ఉంటుంది ఆటోమేటిక్గా ఇలాంటి వాటికి ఇంట్లో పిల్లవారి దగ్గర నుంచి ముసలవారి వరకు సంవత్సరం వయసు పిల్లల నుంచి ఎవరైనా ఏ ట్రబుల్ వచ్చినా ముఖ్యంగా ప్రేగులు క్లీన్ చేసుకోవాలంటే ఎనమ డబ్బా ఐదు నిమిషాలు అంచేత ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఒక డబ్బా ఉండాలంటాను ఇదేంటండి మగుడుకు ఒక డబ్బా పెళ్ళానికి ఒక డబ్బా అని అనుకోవచ్చు కానీ ఫ్యామిలీ ప్యాక్ ఒకటి చాలండి ఎవరి డబ్బా వాళ్ళకి అక్కర్లా కావాలంటే ఎవరి పేకలాళ్ళు వాడుకోండి కానీ కడిగేసుకున్నా పోతుంది సబ్బెట్ అక్కడ ఏముండదు ఉండదు లేదంటే నాజల్స్ విడిగా ఎవరి సెట్ వాళ్ళ కానీ పిల్లల సెట్టు పెద్దల సెట్టు ఆవిడ సెట్టు అని అట్ట విడిగా పెట్టుకోండి సరిపోతుంది ఆ నాజల్సే వాడుకోవచ్చు ఇక ప్రతి ఇంట్లో ఈ డబ్బా కంపల్సరీ ఉంచుకోండి ఇప్పుడు ఈ మధ్య వైరస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చి చాలామంది ఉపవాసాలు చేస్తే మంచిదని నేను చెప్పాను కదా మరి అలాంటప్పుడు ఐదు రోజులు నాలుగు రోజులు ఆరు రోజులు ఉపవాసాలు చేశారు కొంతమందికి అసలు మోషన్ రాల రెండు మూడు రోజులు కడుపు నొప్పి లోపల గ్యాసు మరి ఇట్లాంటి ఇబ్బంది ఏనుమా కావాలంటే ఎక్కడికో సిటీకి వెళ్ళాలి సర్జికల్ షాప్ ఇప్పుడు వెళ్ళాలంటే ప్రయాణాలు కష్టం తెచ్చిపెట్టేవాళ్ళు ఉండరు నీరసం చూడండి అప్పటికప్పుడు రమ్మంటే డబ్బా వస్తుందే అవసరమైనా లేకపోయినా ముందే అన్నీ కొనిపెట్టుకుంటున్నామే అందుకని మీకు అవసరం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు ప్రతి ఇంట్లో ఒక డబ్బా ఇట్లా మనం కొనిపెట్టుకుంటాం కానీ మన ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళు రెండు డబ్బాలు కొని తెచ్చేసుకోండి ముందే ఎందుకంటే మీ పిల్లలకు పెళ్లి చేసి కాపరాన్ని పంపేటప్పుడు కాస్త బీపు డబ్బా బొచ్చే గిన్నెలు ఇవన్నీ కొని కాపరానికి పంపుతారు కదా ఏనుమ డబ్బా కూడా ఒకటి పెట్టి పంపిస్తే పుట్టింటికాడ వాళ్ళు అమ్మగారు వాళ్ళు పెట్టారని వాళ్ళు కూడా చక్కగా ఉపయోగించుకుంటూ ఉంటారు అందుకని అన్ని సామాను పెట్టినట్టు అన్ని వస్తువులు కొనిచ్చినట్టు ఎనుమ డబ్బా కూడా కొనివ్వటం ఒక ఆరోగ్యకరమైన మంచి అలవాటుగా దీన్ని ప్రతి ఇంట్లో ఉంచుకుంటే మంచిదని మన ఫాలోవర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అవసరమైనప్పుడు వరకు ఎదురు చూడకండి ఎక్కడ సర్జికల్ షాప్ దొరికితే అక్కడికి వెళ్ళి కనుక్కొని చక్కగా తెచ్చి ఇంట్లో ఉంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం గ్రీన్ టీతో అయితే మంచిదని చాలామంది మధ్య తాగుతున్నారు అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పుకుంటూ తాగుతున్నారు కానీ గ్రీన్ టీ అనేది మామూలు టీతో పోలిస్తే ఎందుకు మంచిదంటే మామూలు టీలో పాలు ఉన్నాయి గ్రీన్ టీలో పాలు ఉండవు కాబట్టి క్యాలరీస్ తగ్గుతాయి మామూలు టీలో పంచదార వేసుకుంటున్నారు రెండు మూడు స్పూన్లు ఈ గ్రీన్ టీలో పంచదార వాటర్ కాబట్టి క్యాలరీస్ రావట్లేదు కాబట్టి గ్రీన్ టీ మంచిదంటానికి కారణం ఏంటంటే జీరో క్యాలరీస్ కాబట్టి లా ఉన్నవారికి షుగర్ ఉన్నవారికి నాలుగు కప్పులు పది కప్పులు త్రాగినా వాళ్ళకి క్యాలరీస్ రావు కాబట్టి మంచిదని ప్రచారంలోకి రావడానికి ఇది రీజన్ అనమాట కానీ క్యాలరీస్ ఉండట్లేదు కానీ మీకు టీ వెళుతున్నది కదా ఒక కప్పు టీలో ఒక కప్పు కాఫీలో కానీ ఏదన్నా కెఫిన్ అనేది కాఫీలో ఉంటుంది